సో మనం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అందరికీ కూడా జనసేన పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ బ్లూటిక్ కూడా మీరు చూడొచ్చు వన్ పాయింట్ సెవెన్ మిలియన్ ఫాలోవర్స్ అంటే సుమారు పదిహేడు లక్షల మంది ఫాలో అవుతుంది పేజ్ ఇది ఈ పేజ్లో ఇక్కడ ఫ్యూచర్ పోస్ట్ మనకు కనిపిస్తుంది సో అంటే ఎవరు ఈ పేజ్ ఓపెన్ చేసినా ఫస్ట్ కనపడవలసిన పోస్ట్ గా ఇక్కడ పోస్ట్ కనపడుతుంది ఈ పోస్ట్లో ఏమైనా ఉందంటే నన్ను శంఖించేవాడు నా వాడు కాదు నాతో నడిచేవాడే నా వాడు జనసేన చీఫ్ శ్రీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు కానీ మీ సొంత కులస్తులు కానీ వాళ్ళ ఆవేదన మీకు ఏమాత్రం పడుతుందో లేదో నాకు తెలియదు కానీ ఈ పోస్ట్కి అర్థం ఏంటో ఎవరన్నా వివరించగలరా దయచేసి నాదండల మనోహర్ గారు చెప్తారా బయటికి లేదంటే జనసేన నాయకులు వచ్చి చెప్తారా బయటికి జనసేన కార్యకర్తలు వచ్చి చెప్తారా బయటికి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వివరిస్తారా అసలు ఈ పోస్ట్కి అర్థం ఏంటి నన్ను శంకించేవాడు నా వాడు కాదు నాతో నడిచేవాడే నా వాడు అంటే ఎవరికి చెప్తున్నారు మీరు ఈ మాట ఈరోజు మీ సొంత కులస్తుల ఆవేదన చాలామంది మీతో చెప్పలేరు కానీ మాకులాంటి వాళ్ళ దగ్గర వెళ్ళబుచ్చుకుంటున్నారు ఏం చేస్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు ఆయన మాటలేంటి స్టేజ్ మీద మీరు అనుకున్నది జరుగుతుంది వైసీపీ అనుకున్నది జరగదు మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు మీరు చెప్పిన మాటల్ని చెప్పి బాధపడుతున్నారు ఈరోజు నన్ను శంకించేవాడు నా వాడు కాదు అంటే మీ కులస్తులు ఎవరు మిమ్మల్ని శంకించకూడదు అవమానించకూడదు అనుమానించకూడదు అనుమానిస్తే అక్కడ కాదు లేదా మీ అభిమానులు ఎవరు మిమ్మల్ని శంకించకూడదు ఇక్కడ మీరు ఏం రాశారు నాతో నడిచేవాడే నా వాడని రాశారు మీతో నడడానికి వాళ్ళు ఎప్పుడూ సిద్ధమే వాళ్ళు ప్రాణం పోయినా మిమ్మల్ని నెత్తుమే పెట్టుకొని మోస్తారు కానీ మీరు ఎవరిని మోస్తున్నారు సార్ ఇక్కడ ఒక సగటు జనసేన అభిమాని ఆవేదన ఈ రోజు మీకు చెప్తున్నాను మీరు స్పష్టత ఇవ్వట్లేదు వాళ్ళకి వాళ్ళు సిగ్గుపడే విషయం ఏంటంటే చాలా మంది ముఖం మీద జనసేన కార్యకర్తల మీద అవనివ్వండి మీ సొంత కులస్తుల మీద అవనివ్వండి నిర్లజ్జిగా ముఖం మీద గట్టిగెత్తితో పదిహేను ఇరవై సీట్లు ఇస్తాడు మా ఓడని చెప్తున్నారు ఈ జనసేన నుంచి మీరు సాక్షాత్ నేను సప్పెట్టినప్పుడు మనం యాభై సీట్లు ఖచ్చితంగా తీసుకుంటున్నాం లేదా డెబ్బై సీట్లు ఖచ్చితంగా తీసుకుంటున్నాం ఇప్పుడు వంద డెబ్బై ఐదు వంద సీట్లు వాళ్ళే డెబ్బై ఐదు సీట్లు మనే ఇది మన బలం అని మీరు మీరేం చెప్పగలిగారా ఎవరికైనా డెబ్బై ఐదు వద్దు పోనీ మనకి యాభై సీట్లు ఖచ్చితంగా వస్తున్నాయి ఈ యాభై సీట్లు గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని మీరు ఎవరికైనా చెప్పగలిగారా నాతో నడిచేవాడు అంటే మీతో నడవండి ఎవరితో నడవడం జనసేనతోనా టీడీపీతోనా ఏం సందేశం ఇస్తున్నారు చెప్పండి మీరు మీ కార్యకర్తలకు కానీ మీ అభిమానులకు కానీ ఎటువంటి సందేశం ఇస్తున్నారు చెప్పండి మీరు పెట్టిన పోస్ట్ మీకన్నా అర్థమవుతుందో లేదు తెలియదు కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే మీరు నన్ను అనుమానిస్తున్నారు అనవసరంగా నన్ను అనుమానించకండి నేను ఏం చేసినా మీరు తల ఒప్పండి అని మీ అభిమానులకి కార్యకర్తలకి చెప్పినట్టు అర్థమైంది నాకైతే నేను కూడా బాధపడితే ఒక విషయం చెప్తాను మీ స్థాయిని దయచేసి కిందకి దిగజార్చుకోకండి పది సీట్లకు ఇరవై సీట్లకి కోసం అయితే వాళ్ళని అడగక్కర్లేదు మీ అభిమానిని కార్యకర్తలను అడిగితే ఎలాగైనా నెగ్గించ చెప్తారు మీకు నేను పాతిక సీట్లే పోటీ చేస్తాను ఈ పాతిక నన్ను గెలిపించండి అని మీరు చెప్తే ఆ పాతిక సీట్లో ఏ పార్టీ ఉన్నా ఓడించి మిమ్మల్ని గెలిపించే బాధ్యత మీ అభిమానులు తీసుకుంటారు కానీ మీరు ఏం చేస్తున్నారు తెలుసా వాళ్ళ అభిమానాన్ని కూడా తాకట్టు పెట్టేస్తున్నారు తీసుకెళ్ళి సో ఇది ప్రతి పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున నేను అడుగుతున్న విషయం నాతో నడిచేవాడే నావాడంటే అంటే మీతో నడవడమా తెలుగుదేశం పార్టీతో కలిసి నడవడమా స్పష్టత ఇవ్వండి ఏం జరుగుతుంది అనే అవమానంతో తల ఎత్తుకోలేక తల దించుకోలేక చాలామంది జన సైనికులు ఇబ్బంది పడుతున్నారు దయచేసి నా కోసం కాకపోయినా వాళ్ళ కోసం సమాధానం స్పష్టంగా చెప్పండి మీరు చెప్పండి యాభై సీట్లు మనం పోటీ చేస్తున్నాం యాభై సీట్లు మనల్ని గెలిపించాలి అని మీ అభిమానులు చెప్పండి వాళ్ళు మీకోసం కష్టపడతారు అలా కాకుండా ఆఖరి నిమిషం దాకా నాంచి లాస్ట్ మినిట్లో మనకు పది సీట్లు వచ్చినాయే పొత్తుల్లో ఈ పది సీట్ల కోసం మీరు నా కోసం అంటే వాళ్ళ కష్టం వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోలేక దిగమింగుకొని ఏడుస్తూ మీకోసం పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళ కోసం అయినా స్పష్టత చాలా త్వరగా ఇవ్వండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా జైంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి